నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో అక్రమంగా ప్రభుత్వ మద్యం విక్రయిస్తున్న శేషయ్య అనే వ్యక్తిని సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు సదరు ముద్దాయిని వారు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామన్నారు. ఈ సందర్భంగా సెబ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ శేషయ్య వద్ద నుండి 15 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనధికారి మద్యం నాటుసారా ఆక్రమిస్తున్న వనతేతర నేరాల గురించి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి గారు సిబ్బందితో కలిసి దాడులు జరుపుతూ బుచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు క్రాస్ రోడ్డు వద్దకు రాగా ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి బైక్ మీద ఉన్నాడు. సో అతన్ని నిలుపుదల చేసి తనిఖీ చేయగా అతని వద్ద 15 బాటిళ్ళ ఓల్డ్ టైమర్ విస్కీ అనే డ్యూటిఫైడ్ మద్యం, అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వచ్చే మద్యం ఉంది. సో అతని ప్రాథమికంగా అతని పేరు వివరాలు అడగగా అతని పేరు పరిచిపోయిన శేషయ్య. ఇతను దువ్వూరు గ్రామ నివాసి, గౌడ కులానికి చెందిన అతను. సో ఇతను ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ కారణంగా మద్యం షాపులు కానీ కళ్ళు కానీ మధ్యాహ్నం వరకు విక్రయాలు ఉంటాయి కనుక, సో ఇతను గ్రామంలో అధిక ధరలకి అమ్ముకోవడానికి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో 2 లేక 3 కొనుగోలు చేసి మధ్యాహ్నం తర్వాత షాపింగ్ చేసిన తర్వాత అతను వాళ్ళ ఊర్లో అధిక ధరలకు అమ్ముకోవడానికి తీసుకెళ్తుండగా పట్టుబడారు. ఇది ప్రాథమికంగా మాకు తెలియదు. సో దీని మీద మధ్యవర్తుల సమక్షంలో ఇన్స్పెక్టర్ ప్రసన్నలక్ష్మి గారు అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతను అరెస్ట్ చేసి రేపు కోర్టు ద్వారా రిమాండ్ తరలించడం జరుగుతుంది. సో ఈ దాడుల్లో సిబ్బంది ఎస్ఐ శ్రీధర్, మరి హెడ్ కానిస్టేబుల్ యు శ్రీనివాసులు, కానిస్టేబుల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.